Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అయితే మాకేంటి? వైసీపీతో టీడీపీ నేతల మెలాఖత్. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో ముందుగానే పార్టీలో భారీ సంఖ్యలో కమిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, పార్లమెంటరీ జిల్లాలు అంటూ పెద్ద ఎత్తున ఈ ఏడాది ప్రారంభంలో హడావిడి చేశారు. ఆయా ప్రాంతాలకు పరిశీలకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంటూ అందరికీ పదవులు ఇచ్చేశారు. కట్ చేస్తే ఇవన్నీ చంద్రబాబు ఏ వ్యూహంతో చేశారో ఇప్పుడు ఆ వ్యూహం సక్సెస్ కావడం లేదు. ప్రజలను కలవాలి, పార్టీని లైన్లో పెట్టాలి, అసంతృప్తులను తగ్గించాలి. ఈ వ్యూహంతోనే చంద్రబాబు తన పార్టీలో భారీ సంఖ్యలో నాయకులకు పదవులు ఇచ్చారు. మరి ఈ మూడు సూత్రాలను పట్టుకుని నాయకులు ముందుకు సాగుతున్నారా? పార్టీ పుంజుకుందా? అంటే లేదనే సమాధానమే వస్తోంది. చాలామంది నాయకులు పదవులు పొందినా ఊరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది మహానాడు సమయంలోనే కొందరు నాయకులు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితిని చంద్రబాబుకు కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయ్యా, అక్కడ మన నాయకులే వైసీపీ వారితో చేతులు కలుపుతున్నారు, పనులు చేయించుకుంటున్నారు, మన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కొందరు స్పష్టం చేశారు. మరికొందరు పార్టీలో అసంతృప్తులను తగ్గించేందుకు మాకు కూడా కొన్ని అధికారాలను ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మీ పని మీరు చేయండి ముక్తసరిగా సమాధానమిచ్చారు. కానీ ఎవరి పని వారు చేయాలంటే సహకరించే నాయకగణం కూడా ఉండాలి కదా. అది లేకపోవడంతో ఇంతమంది ఇన్ఛార్జీలు ఉండి కూడా పార్టీకి ప్రయోజనం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు గృహసారథులు అంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంటే మనం ఏం చేయాలంటూ నాయకులు దిక్కులు చూస్తున్నారు.